నమస్తే అండి జై శ్రీమన్నారాయణ ఒక వీడియో ఆల్రెడీ మేము పెట్టాం భాగవతంలో గజేంద్ర మోక్షంలో త్రికూట పర్వత వర్ణనా అది నేను చదవడం జరిగింది పోతన రాసిన వచనం భాగవతంలో ఉన్నటువంటి ఒక వచనం మళ్ళీ ఒకసారి నేను చదువుతాను దాని అర్థాన్ని ఇక్కడ వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను అది మరియును మాతులుంగలవంగలుంగ లవంగుంగ చూత కేతకీ ఫత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుల వటకుట చకుందరవక కు కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధూవార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాళ తక్కోతమ హింతల రసాలసాలియాళు బిల్వామల క్రముఖ కదంబ కరవీర కదళీ కపిత్త కాంచందరాళ శిరీష శింశు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామ మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపద పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటీ వీరు నివహాలంకుంబును మణివాలుక విమల పులిన తరంగిణి సంగత విచిత్ర విదృంభతామహోధ్యాన శుకపిక నికర నిశిత సమంచిత చంచుపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల ప్రవర్షిత రస ప్రవాహ బహుళంబును కుముద కలహార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతసమా కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముద కలహంసారండవ జల కుక్కుట చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బీ భూత భోన భోంతరాళంబును కర కాంత మరకత కమల రాగ వజ్ర వైఢూర్య నీల గోమేథి కుష్యరాగ మనోహర కనక విహరమాణ విద్యాధర విభుత సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నరంపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయ తనంబును గంధగ జగ్గవయ గండ భేరుండ ఖడ్గ కంఠీరవ శరఫ శాదూల శస చమర శల్య ఫ సారంగ సాృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిలం మృగనాథ సమూహ సమర సంనాహ సమర

అదే అండి వచనం త్రికూట పర్వతాన్ని వర్ణించారు ముందుగా ఏనుగుల గుంపు తిరుగుతూ ఉంటుంది ఆ ఏనుగులలో ఒక ఏనుగు ఆ నీళ్లలో దిగుతుంది మొసలొచ్చి దాన్ని కాలు పట్టుకుంటుంది ఆ తర్వాత ఏనుగు ఆ పిలవడం శ్రీమన్నారాయణుడు రావడం మొసలిని తన చక్రాయుధంతో సంహరించడం ఏనుగును కాపాడడం ఇదంతా గజేంద్ర మోక్షంలో ఉంటుంది ఆ గజేంద్ర మోక్షం ప్రారంభం అవడానికి ముందు ఇచ్చినటువంటి వర్ణన ఆ పర్వతం త్రికూట పర్వతం ఎలా ఉంది అంటే మాతులుంగ మాతులుంగ అంటే అండి ఫలం లవంగా అంటే లవంగాలు లుంగా అంటే పుల్లని మాదిఫలం మాదిఫలం వేరు మళ్ళీ పుల్లని మాదిఫలం వేరు చెట్లు ఇవన్నీ చూత చూతము అంటే మామిడి చెట్టు మామిడి చెట్లున్నాయి కేతకి అంటే మొగలి పొదలు భల్లాతకి అంటే జీడి మామిడి చెట్లు ఉన్నాయి ఆమ్రాతక అంటే అంబాళం అంటారు నల్ల మామిడి ఆ చెట్లున్నాయి సరళ అంటే తెల్ల తెగడ పనస పనస చెట్లు బదరి బదరి అంటే రేగు చెట్టు బదరీ నారాయణుడు అంటుంటారు కదా బదరి అంటే రేగు చెట్టు వకుళ అంటే పొగడ చెట్లు వంజుళ అంటే ప్రబ్బలి అంటారు ప్రబ్బ అంటారు అశోక వృక్షాలు వట అంటే వట వృక్షం అండి మర్రి చెట్టు కుటజ అంటే కొండమల్లెలు కుంద అంటే మొల్ల చెట్లు కురవక అంటే ఎర్ర గోరింట ఎర్ర గోరింట అంటే ఎర్రని పూలు ఉన్నటువంటి ఒక పెద్ద గోరింటకు అలాంటి చెట్లు కురంటక అంటే పచ్చ గోరింట కోవిదారము అంటే కాంచనపు చెట్లు ఖర్జూర అంటే అర్థం అయిపోతుంది ఖర్జూరపు చెట్లు నారికేళ ఇంక నారికేళం అంటే అంటే ఇంక నేను చెప్తే తప్ప తెలియకపోతే ఘోరం ఇక ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు ఎవరు నారికేళం అంటే కొబ్బరి తెలుసు కదా సింధువారము అంటే వావిలి చందన అంటే చందనపు వృక్షాలు అరణ్యంలో పిచుమంద వేప చెట్లు మందార మందార పూల చెట్లు జంబూ 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 ద్వీపం అనే పేరండి భారతదేశం భరతఖండానికి జంబూ నేరేడు చెట్లు జంబీరా నిమ్మ చెట్లు మాధవి బ ఎలాంటి పదం వాడారు చూడండి పోతనా మాధవి గురివింద పూల గురివింద చెట్టు మాధవి అంటే మధుక అంటే ఇప్ప చెట్టు తాల తాళవృక్షం తాడి చెట్లు తక్కువల అంటే తక్కువలం తమాల అంటే చీకటి మానులు అంటారు నల్ల మాను చెట్లు నల్లటి మానులు హింతాలము అంటే గిరక తాడి చెట్లు రసాల అంటే తీయని మామిడి పళ్ళు ఉన్న చెట్లు సాల సాల వృక్షం అంటే మధ్య చెట్లు ప్రయాళు అంటే మోరటి బిల్వ బిల్వ వృక్షం అంటే ఏంటో నేను చెప్పాలండి మారేడు చెట్లు శివునికి అత్యంత ప్రీతి పాత్రమైనది బిల్వ చెట్టు అమలక ఉసిరికాయ చెట్లు ఉసిరి చెట్లు క్రముక అంటే పోక చెట్లు పోకలు అంటారు కదా కదంబ కడిమి చెట్లు కరవీరము గన్నెరు కదళి కదళి హరిటి చెట్లు కపిత్త ఏను చాలా ఇష్టమైనది వెలగపళ్ళు కపిత్తము అంటే వెలగపళ్ళ చెట్లు కాంచన అంటే ఉమ్మెత్త కందరాళము అంటే కలజువ్వి శిరీష దిరిశన పుష్పాలు అంటారు దిరిశన పువ్వులు దిరిశన వృక్షాలు శ్రీనాథుడు కూడా రాశాడు శిరీష పుష్పం అనేది పార్వతి తపస్సులో ఈ పదం వాడాడు శింషుప ఇరుగుడు చెట్లు మళ్ళీ అశోక పలాశ మోదుగ చెట్లు నాగ అంటే పొన్న చెట్టు పున్నాగా అంటే స్వరపొన్న చంపకము అంటే సంపెంగ సంపెంగ పూలు శతపత్ర శతపత్రం అంటే తామర సరస్సు సరస్సులో తామరలు మరువక అంటే మరువం మరువం అనేది మీరు వినే ఉంటారు పూల మధ్యలో ఆ మరువం పెట్టి తలల్లో పెట్టుకుంటూ ఉంటారు స్త్రీలు సుగంధం వస్తుంది మల్లికామ తల్లిక మంచి మల్లె చెట్లు మంచి మల్లెలు అంటారు ఇలాంటి ఎన్ని ఉన్నాయి దాంతోపాటు నిరంతరం మామూలుగా వసంతకాలంలో ఎలా ఉంటుందో వృక్షాల శోభ అలాంటి అందమైన శోభ ఆ త్రికూట పర్వతం మీద ఉంది త్రికూట పర్వతం మీద ఇప్పటివరకు నేను చెప్పానే మాదిఫలం లవంగం మాదిఫలం మామిడి మొగలి జీడిమామిడి అంబాళం తెల్ల తెగడ పనస రేగు పొగడ మర్రి కొండమల్లి కుంద ఎర్రగోరెంట పచ్చగోరింట కాంచనం ఖర్జూరం కొబ్బరి వావిలి చందనం వేప మందారం నేరేడు నిమ్మ గురువింద ఇప్ప తాడి తక్కువ చీకటిమాను గిరికతాడి మామిడి మద్ది మోరటి మారేడు ఉసిరి పోక కడిమి గన్నేరు అరటి వెలగ ఉమ్మెత్త కలజువి దిరిసెన ఇరుగుడు అశోక మోదుగ పొన్న సొరపొన్న సంపెంగ తామర మరువక మంచి మల్లెలు ఇలాంటివన్నీ అండి వసంతకాల శోభతో ఆ పర్వతం మొత్తం అలంకరింపబడినట్టుగా ఉంటుంది అంత అందంగా ఉంటుంది అంతేకాదు ఆ చెట్ల కొమ్మలు పొదలు అన్ని కూడా ఎప్పుడు చూసినా చక్కగా చిగుర్లు చిగురిస్తూ ఆ రెమ్మలు పల్లవిస్తూ మొగ్గలు తొడుగుతూ పువ్వులు పూస్తూ పళ్ళు కాస్తూ చాలా అందంగా ఉంటుంది త్రికూట పర్వతం అంతేకాదు అక్కడ ఎర్ర మన్నుతో ఎన్నో ఇసుక తిన్నెలున్న శల ఏర్లున్నాయి ఒకటి కాదు చాలా సెలయేర్లున్నాయి ఆ పర్వతం మీద ఇక ఆ చెట్ల కొమ్మలకు పండిన పళ్లను చిలుకలు కోయిలలు తమ వాడైన ముక్కులతో పొడుస్తూ ఉంటాయి పళ్ళను ఆ పండ్ల రంధ్రాల నుంచి రసాలు కారి కాలువల్లాగా ప్రవహిస్తున్నాయి తినేవాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ పళ్ళు తింటే తింటే పక్షులు జంతువులు ఇవి తినాల్సిందే ఆ రసాలు కారి పళ్లల్లో నుంచి కింద ప్రవహిస్తూ ఉన్నాయి అంటే కింద నేల కూడా తీయగా ఉంటుందేమో ఆ మట్టి తీసుకొని కాస్త టేస్ట్ చూస్తే ఆ కొండలో బంగారం లాంటి మంచినీటి సరస్సులు ఎన్నెన్నో సరస్సులున్నాయి ఆ సరస్సుల్లో పసుపు రంగులో ఉండే కలువలు తెల్ల కలువలు ఎర్ర కలువలు పద్మాలు ఇవన్నీ ఉన్నాయి ఆ సరస్సుల నిండా అంతేకాదు ఆ కలువల సువాసనలకు మధు అంటే తేనె ఆ బయటికి వస్తూ ఉంటే తేనెను తాగడానికి గండు తుమ్మెదలు తమ ప్రియురాళ్లతో కలిసి అక్కడికొచ్చి ఆ పద్మాల మీద విహరిస్తూ ఉంటాయి కలువ పూల మీద విహరిస్తూ ఉంటాయి అక్కడ దగ్గరలోనే శకుంత పక్షులు కలహంసలు కారండవాలు నీటి కోళ్లు చక్రవాకాలు కొంగలు కొక్కెరలు ఇలాంటి ఎన్నో నీటి పక్షులు ఆ నీళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటాయి వాటి గోల ఆకాశం మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది నేల మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఆకాశంలో ఎగురుతుంటాయి అప్పుడప్పుడు సరస్సులో వచ్చి కూర్చుంటాయి పక్షుల కిలకిలా రావాలు శబ్దం వినిపిస్తూ ఉంటుంది అంతేకాదు అక్కడ చలువరాళ్లున్నాయి మరకతాలు వజ్రాలు వైఢూర్యాలు నీలాలు గోమేదికాలు పుష్యరాగాలు ఇవన్నీ నిండిన బంగారు వెండి కొండ శిఖరాలు కొండ చర్యలున్నాయి అంటే ఈ లోహాలు అక్కడ తోవితే ఈ లోహాలు వెండి బంగారు లోహాలు గోమేధికం పుష్యరాగం వైఢూర్యాలు వజ్రాలు మరకతాలు ఈ నవరత్నాలు ఈ రాళ్లు అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అంత అందమైనది త్రికూట పర్వతం అంతేకాదు అక్కడికి విద్యాధరులు దేవతలు సిద్ధులు చారణులు గరుడులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు వీళ్ళందరూ తమ ప్రియురాళ్లతో కలిసి అక్కడికొచ్చి జంటలు జంటలుగా విహరిస్తున్నారు అంటే లవర్స్ పార్క్ ఉంటుంది వాళ్ళు తమ ప్రియురాళ్లతో అక్కడికి వచ్చి ఇద్దరిద్దరు ఒకడక్కడ చెట్ల కింద కూర్చొని ఉంటున్నారు అప్పుడప్పుడు అది తిరుగుతూ ఉన్నారు మాట్లాడుకుంటున్నారు అద్భుతంగా పాటలు పాడుతూ ఉన్నారు నాట్యం చేస్తూ ఉన్నారు ఇంత అందంగా ఉంది ఆ త్రికూట పర్వతం ఆ పర్వతం శుభాలకు శాశ్వతమైన ఆలవాలంగా ఉంది అన్నాడండి పోతన అక్కడే ఇక జంతువులు మదపుటేనుగులు గురుపోతులు గండభేరుండాలు ఖడ్గ మృగాలు సింహాలు శరఫాలు శరభం అంటే శరఫ మృగం అని చెప్పి మహాభారతంలో రాస్తారు ఎనిమిది కాళ్ళున్న జంతువు ఉంటుంది ఒకటి విచిత్రంగా ఉంటుంది శరఫ మృగం శరఫాన్ని చూస్తే సింహానికి కూడా భయం అలాగే పులులు కుందేళ్లు చమరీ మృగాలు మనకి హిమాలయాలలో కనిపిస్తుంటాయి అలాంటివి ముళ్ల పందులు ఎలుగుబంట్లు జింకలు తోడేళ్లు అడవి పందులు అడవి దున్నలు కోతులు పెద్ద పెద్ద పాములు అడవి పిల్లులు ఇలాంటి ఎన్నో జంతువులు ఉన్నాయి ఇక ఆ జంతువుల మధ్యాన్ని యాప్ ఇప్పుడు పోరాటాలుంటాయి అడవి పందులు కొట్టుకుంటూ ఉంటాయి సింహాలు కొట్టుకుంటూ ఉంటాయి ఇవి గండభేరుండాలు మదపు టేనుగులు కుమ్ములాడుకుంటూ ఉంటాయి వీటి పోట్లాటకు భటులు కూడా భయపడి ఆపడాయ బాబు అని చెప్పి శరణు వేడుతుంటారు అంటే జంతువులు గనక పోట్లాడడం మొదలెడితే ఇక్కడ అంత భయంకరంగా ఉంటుంది అని మనకు అలా సూచనప్రాయంగా ముందే చెప్పేస్తున్నాడు అండి పోతన గజేంద్ర మోక్షం ప్రారంభంలోనే ఇక్కడ ఒక వార్ ఉండబోతోంది రెండు జంతువుల మధ్య యుద్ధం ఉండబోతోంది చూసుకోండి అని ముందే మనకు అలా ఒక చిన్న హింట్ లాంటిది ఇస్తున్నాడండి పోతన నిజానికి దీంట్లో నిగూఢమైన అర్థాలు చాలా ఉన్నాయి